ఆకాశవాణి తిరుపతి కేంద్రం నూట మూడు పాయింట్ రెండు మరియు నూట ఏడు పాయింట్ ఐదు మెగాహెడ్స్ శ్రీ వెంకటేశ్వర నామామృతం ఇరవై ఏడవ నామం సకల జగన్ నియామకుడైన శ్రీవేంకటేశ్వర స్వామివారి యొక్క అష్టోత్తర శతనామామృతంలో ఇరవై ఏడవ నామం ఓం సానుస్థాపిత తార్క్ష్యాయ శ్రీవెంకటేశాయ నమ ఈ నామంలో ఉండేటువంటి అందచందాలను ఈరోజు తెలుసుకుందాం తిరుమల చర్యలలో గరుడు నివసించినట్లు చేసిన వెంకటేశ్వరుణ్ణి శరణు పొందుతూ ఉన్నాను అంటే మనం గరుడుని నిత్యసూరుల్లో అగ్రేసరుడుగా పేర్కొంటూ ఉంటాం అలాగే ఆదిశేషుని ప్రసక్తి వచ్చినప్పుడు ఆయన అగ్రేసరుడు అని అంటూ ఉంటాం ఎందుకంటే భక్తులలో వీరందరూ కూడా ఒకరిని మించిన వారు ఒకరై ఉన్నారు కనుక ఈ వెంకటాద్రిని ఎత్తి మోసుకుని పోయి విష్ణులోకానికి చేర్చాలి అని గరుడు ఒకప్పుడు అనుకున్నట్ట అలాగే విష్ణులోకం నుంచి ఇక్కడికి తెప్పించినటువంటి వాడు మహాబలిష్ఠుడైనటువంటి వరాహవదనుడైనటువంటి హరి ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే మందహాసం చేసి భగవంతుడు గొప్ప బలవానుడైనటువంటి ఓ పక్షిరాజా జగత్తును రక్షించవలసి ఉండటం చేత ఈ కల్పం ముగిసే వరకు నేను ఇక్కడ ఉండాలనుకుంటున్నాను నీవు ఆదిశేషుడు మొదలైన వారు ఇక్కడికి వచ్చి ఉండాలి ఈ పర్వతం దక్షిణ భాగంలోని కొండచర్యల్లో నేను నివసించాలి అని ఆయన ఆజ్ఞాపించాడు ఆదిశేషుణ్ణి ఆ సమయంలో పిలిచి నీవు పర్వత రూపంలో గరుడుని చేత మోయబడుతూ ఆయన కింద నిత్య నివాసం చేయాలి అని ఆజ్ఞాపించాడు కనుక త్రేతాయుగంలో ఈ పర్వతం గరుడాచలం అని చెప్పి అభివర్ణించబడింది పురాణంలో ఇరవై నాలుగో అధ్యాయంలో గరుత్మాంస్తు వృషాద్రి కాంచనం రత్నమండితం ఉధృత్యాహం విష్ణులోకం గమిష్యామీత్యచింతయత్ త్ఞావా భగవాన్ విష్ణు గరుడం లాహ సుస్మి ఎప్పుడైతే ఇంత అందమైనటువంటి పర్వతం మన వైకుంఠంలో ఉండాలి అని గరుడాళ్ళు వాళ్ళు పట్టుకుపోవాలనుకున్నాడో ఈ భూలోకం నుంచి అప్పుడు నవ్వి భగవానుడు అన్నాడు పక్షి మహాసత్వ శృణుకారణముత్తమం ఓ ఉత్తమమైనటువంటి కార్యం ఉందయ్యా గరుత్మాన్యహ సర్వే వై వసామ గిరిమూర్ధని మనం వైకుంఠంలో ఉండే క్రీడావాపిని క్రీడాద్రిని తెచ్చి కూడా ఇక్కడే ఉంచుదాము మనం ఇక్కడే ఉన్నాము త్వంగిరే దక్షిణం సానుమాసాద్య వస నువ్వు ఈ గిరికి దక్షిణ భాగాన్ని ఆవహించి ఉండు నీ క్రింద శేషుడు ఉంటాడు శేషాగచ్చ వశేహత్వం తార్క్ష్య శైల రూపధృతు కనుక కొంతమంది గరుడాద్రి అంటున్నారు కొంతమంది శేషాద్రి అంటున్నారు అని అనుకోకూడదు ఈ రెండూ భిన్నం కాదు ఈ రెండు పరస్పరము ఆశ్రయించి ఒకరికొకరు సహాయం చేసుకుంటూ శ్రీనివాసునికి కామరూపులై సేవలందిస్తూ ఉండేటువంటి వారు స్వామి ఇక్కడ ఎప్పటివరకు ఉంటారు ఆకల్పాంతం వసామి హ జగత్పాలన కారణాత్ కృతే వృషాద్రిం వక్ష్యంతి త్రేతాయం గరుడాచలం స్వామి ఆదిశేషుణ్ణి పర్వతముగా అవతరింపజేశాడు అని మనం తెలుసుకున్నాం గనుక బ్రహ్మపురాణంలో కూడా ఈ అంశమంతా వివరింపబడింది కనుక మనం భక్తితో పర్వత రూపాన్ని పొందినటువంటి గరుడు స్మరించడం వల్ల గరుడుని యొక్క గొప్ప లక్షణాలు కూడా మనలో ఈరికలెత్తుతాయి పుట్టి పుట్టగానే తల్లి దాస్య శృంఖలాలు తెంచినటువంటి వాడు గరుడావార్లు జ్ఞాతి సోదరుల పైట కొంత కోపంతో అమ్మను ప్రార్థించి అమృతాన్ని స్వర్గం నుంచి తీసుకువచ్చినటువంటి వాడు వజ్రాయుధాన్ని దేవేంద్రుడు వేస్తే ఒక్క ఈక రాల్చినటువంటి బలశాలి ఆ దివ్యమైనటువంటి పరాక్రమం కలిగినటువంటి గరుడాళ్ళు వార్లు అమృతం తాగకుండానే జరామరణములు లేకుండా శాశ్వతమైనటువంటి విష్ణు భక్తిని పొందినటువంటి వాడు ఆ యొక్క గరుడాళ్ళు వార్లు కనుక ఓం సానుస్థాపిత తార్క్ష్యాయ శ్రీవేంకటేశాయ నమ అనేటువంటి తిరుమల కొండచెరువులలో గరుడు నివసించేట్లు చేసిన వెంకటేశ్వర స్వామిని శరణు పొందుతూ ఉన్నాను అని అంటే మనకు మరణము లేనటువంటి వరం కాదు కోరుకోవలసింది విష్ణువుకి దాస్యము చేసేటువంటి వరం కోరుకోవాలి గరుడుని వలే అనే భావన పెంపొందింపజేస్తుంది ఈ నామం అటువంటి నామాన్ని ఆశ్రయిద్దాం చరితార్థం చేసుకుందాం శ్రీవెంకటేశ్వర నామామృతం ఇరవై ఏడవ నామాన్ని విన్నారు వ్యాఖ్యాత డాక్టర్ల విభీషణ గారు